సులు బంద్ పై వెనక్కి తగ్గారు షిరిడి సాయిబాబా ఆలయానికి సిఏఎస్ఎఫ్ భద్రత కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ మే ఒకటి నుంచి బంద్ కు తొలుత పిలుపునిచ్చారు షిరెడి గ్రామస్తులు అయితే మహారాష్ట రెవెన్యూ శాఖ మంత్రి రాధాకృష్ణ పాటిల్ తో సమావేశం తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు వారంతా బంద్ చేయట్లేదని ప్రకటించారు ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రత ఏర్పాట్లను సాయి సంస్థాన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది ఆలయ ప్రాంగణంలో భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూస్తున్నారు అయితే ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో సాయి బాబా ఆలయానికి భద్రతను పెంచారు సిరిడీ ఆలయానికి సిఐఎస్ఎఫ్ భద్రత వద్దని ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ రద్దు చేయాలని ప్రభుత్వ డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ ప్రాంతీయ అధికారితో కమిటీ వేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది ప్రస్తుతం ఉన్న తాత్కాలిక కమిటీ సాయిబాబా సంస్థాన్ను పరిశీలిస్తుండగా కార్యకలాపాలు నెమ్మదించాయి చాలా పనులపై తీసుకోవాల్సిన నిర్ణయాలు పెండింగ్లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పూర్తిస్థాయి కమిటీని నియమించాలని కోరటంతో పాటు ట్రస్ట్ బోర్డును వీలైనంత త్వరగా నియమించాలని ఇందులో యాభై శాతం ధర్మకర్తలు షిరిడీ నుంచే ఉండాలని డిమాండ్ చేశారు